हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो मारिनटुवंटि वातावरण, पलु जिल्लालो मोदलैनटुवंटि वर्षालु, उपरितल आवर्तन ध्वनि प्रभावं, विवरालोकि वेल्दां। ए जिल्लालो एन्नि रोजुल पाटु वर्षालु पड़तायो तेलुसुकुने मुंदु मीरु इंका मन ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి। ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి రోజు రోజుకి బలపడుతుంది। దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది। ముఖ్యంగా వైజాగ్, విశాఖపట్నం, ఆ తరువాత శ్రీకాకుళం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి। ప్రస్తుతానికి మోస్తరు వర్షపాతం కొనసాగనుంది। ఆ తరువాత ఏజెన్సీ ప్రాంతానేటువంటి అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, వనజాంగి, ఆ తరువాత భీమవరం, బొబ్బిలి, అనకాపల్లి, కాకినాడ, గాజువాక, ఏలూరు ప్రాంతాల వరకు కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు నమోదు కానున్నాయి। ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ఆకాశం మేఘావృతమై ఈదురుగాలితో కూడినటువంటి చిరుజల్లులు నమోదవుతాయి ఈ రోజు లేదా రేపు తెల్లవారుజాము నుంచి। ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా పొడి వాతావరణమే కొనసాగనుంది। తెలంగాణ చాలా ప్రాంతాలలో ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉంటుంది। భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలో నమోదు కానప్పటికీ కూడా చిరుజల్లులు అయితే చాలా ప్రాంతాల్లో కురుస్తాయి। ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్। థాంక్స్ ఫర్ వాచింగ్।